మనం ఒక చైతన్యం దేవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కందుకూరులో ఇలాంటి దుర్ఘటన బాధాకరమైన సంఘటన జరగడం నా మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నా, చాలా విచారిస్తున్నా. ఏదేమైనా ఒకసారి డెస్టినీ, నేను ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చాను. మీలో కూడా ఒక ఆవేశం, ఒక బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందించడం నాకు అప్పుడప్పుడు బాధ, భయం కూడా వేస్తుంది. దారిలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళని తోసినప్పుడు ఏం జరుగుతుందో భయపడతా వచ్చాను. అలాంటిది ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా మా తల్లి కూడా ముసలి, ఆవిడ కూడా డ్యాన్స్ చేయడం ఆవిడే చెప్తా ఉంది. ఆవిడ ఉత్సాహం ఏంటంటే చెయ్యాలా రావాలా అని. అప్పటి నుంచి ఆవిడ నేను చూస్తూనే ఉన్నా. ఏదైనా కొంతమంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు, చాలా బాధాకరం. దీన్ని మనం సరే మన చేతుల్లో ఉండవు. ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఏదో సంఘీభావాన్ని తెలియజేయాలని ఆవేశంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయారంటే చాలా బాధ వేస్తుంది. ఏదేమైనా మనం నిమిత్త మాత్రంలో ఇప్పటికే నేను చూశాను, ఒక 5 మంది అయితే చనిపోయారంటున్నారు. ఇంకొక ఇద్దరు కూడా సీరియస్గా అంటే డిక్లేర్ అనే విధంగా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకొక ఆరు మందికి ఇంజురీస్ జరిగాయి కానీ వాళ్ళు రికవర్ అవుతారని చెప్పి చెప్పారు. ఏదేమైనా ఈరోజు మన మీటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. త్యాగాలు చేసిన కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజల ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ ఇచ్చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. ఈ దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనమందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికేటిగా ఆశీర్వదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ,
మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే దానికే మనం ఒకసారి నిమిత్త మాత్రమైనప్పుడు మనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులు మన కళ్ళ ముందు చనిపోయినప్పుడు మనమందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మీ ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సి కోరుతూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించండి. నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామంలో జరిగిన సంఘటన, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన ప్రోగ్రాంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయాలు పాలవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. నిజంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఆయన మరి రాత్రిపూట మీటింగులు పెట్టుకుని అది కూడా ఇరుకు సందుల్లో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదో తనకి బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలన్న పబ్లిసిటీతో ఈ రోజున మరి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా పుష్కరాల సందర్భంగా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలి తీసుకున్న సంఘటన గతంలో మనమందరం చూసాం. ఈ రోజున మరి ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఆయన మీద అభిమానంతో ఆయన ఇచ్చిన పాలనతో అందరూ సంతోషంగా ఉంటే ఎక్కడా కూడా ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేక ఏదో రకంగా ప్రజల నుండి సానుభూతి పొందాలి అని చెప్పి ఏదో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా ఈ రోజున ఈ పరిస్థితి కందుకూరులో రాత్రి జరిగిన సంఘటన చూసి, గతంలో పుష్కరాలలో జరిగిన సంఘటన చూసి, ఈ పబ్లిసిటీ పిచ్చేంట్రా బాబు, ఈ కర్మ ఏంటి ఈ ప్రతిపక్ష నాయకుడికి అని ప్రజలందరూ అనుకునే పరిస్థితికి దిగజారిపోవడం అనేది నిజంగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఈ జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ ప్రభుత్వం తరఫున ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వడం, అట్లానే ఇబ్బంది పడి గాయాలు పాలైన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఒక్కసారి గతాన్ని చూస్తే ఎన్నో పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో మీటింగులు కండక్ట్ చేశారు, అది కూడా పగటిపూట చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ మీటింగులు కండక్ట్ చేయడం, ఎక్కడా కూడా ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఈ రోజున ఇంత ఇరుకు సందుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రజలు రావట్లేదు కాబట్టి రాత్రిపూట ఆ ఇరుకు సందుల్లో అది కూడా జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా తన పబ్లిసిటీ పిచ్చితోనే ఈ రోజున ప్రజలందరూ ఏదో తనకి బ్రహ్మరథం పట్టేశారని చూపించుకునే ప్రయత్నంలో ఈ రోజున ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. పబ్లిక్ని హాస్పిటల్కి తరలిస్తే తమ్ముళ్ళు నేను మళ్ళీ వచ్చి చూస్తాను, వాళ్ళు చూసి వస్తాను, ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి అని పదే పదే చెప్పడం వెనుక పరమార్థం ఏంటన్నది ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని చెప్పి, ఇదేం కర్మరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత పట్ల మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, జగనన్న పాలన. ఈ రోజున గతంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బందికరమైన సంఘటన వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు కూడా చాలా చులకనగా అవహేళనగా మాట్లాడిన సంఘటనలు చూసాం. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే చంపేసి ఎక్స్క్రేషియా ఇచ్చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ ఈ రోజున వాళ్ళ ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ పట్ల దయ కానీ కనికరం కానీ జాలి కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా మేము ఎక్స్ప్రెషన్ ఇచ్చేసామని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప, ఈ రోజున నిజంగా వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున అక్కడ జరిగిన సంఘటనకి వాళ్ళు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టారు, ఖచ్చితంగా ఎవరు దోషిలో తేల్చిన తర్వాత వాళ్ళ మీద FIR ఫైల్ చేయడం జరుగుతుంది.